నెల 30లోగా మన ఊరు మనబడి సివిల్ పనులు పూర్తి చేయాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ. బీజేపీని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజా సంఘాల జేసీ చైర్మన్ గజ్జల కాంతం. పెద్దపల్లి మండలంలోని 30 గ్రామాల్లో 2174 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసర పింఛన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. అప్పనపేట పిఎస్ఎస్ కార్యాలయ ఆవరణలో పిఎస్ఎస్ చైర్మన్ దాసరి చంద్రారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. రాంపల్లిలో పెద్దపల్లి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరిన పద్మశాలి సంఘ నాయకులు. డుగుడుగు సౌండు బర్లు ఎడ్లకు నచ్చుతలేదు, కొమ్ములతో కుమ్ముతానంటున్నాయి. పెద్దపల్లిలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల పిలుపు. చాలా చాలా థ్యాంక్స్. కంపు కష్టాలు పోయాయి. సిటీ కేబుల్కు, కౌన్సిలర్కు, మున్సిపాలిటీకి కృతజ్ఞతలు చెప్పిన సుభాష్ నగర్ కాలనీ వాసులు. కరాటేతో స్వీయ రక్షణ యుద్ధ విద్యలతో పేరు తెచ్చుకోవచ్చు. పథకాలు సాధించిన వారిని అభినందించిన ప్రిన్సిపాల్. అనారోగ్యంతో కొలిపాక రాయమల్లు కన్నుమూత, తెలంగాణ ఉద్యమంలో సిఎస్ఆర్కు ముఖ్య అనుచరుడు. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో కంపెనీ సెక్రటరీ కోర్సుపై అవగాహన సదస్సు. కోర్సు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం అన్న డాక్టర్ అమీర్ శెట్టి రాజమౌళి.